శాతం టిఆర్ఎస్ నేతలు భూకంపం వచ్చినట్లుగా భయపడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. బండి సంజయ్ యాత్రకు జనాలే కరువయ్యారంటున్న ఆ నాయకులు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. గల్లీ పార్టీకి ఢిల్లీలో పార్టీ ఆఫీస్ ఎందుకంటూ నిలదీశారు. పాదయాత్ర 4 రోజులు గడవక ముందే టిఆర్ఎస్ పార్టీ భూకంపం వచ్చినట్టు భయపడతా ఉంది. ప్రతిరోజు పాదయాత్ర మీద విమర్శలు మొదలు పెడతా ఉన్నారు. ఈ రోజు ఒక 3-4 ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ బండి పాదయాత్రకి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వస్తా ఉన్నారు, జనం లేని పాదయాత్ర ఇదని చెప్తా ఉన్నారు. జనం లేని పాదయాత్ర గురించి మీరు భుజాలు ఎందుకు తడుముకుంటున్నారో ముందు మీరు చెప్పండి. జనమే వస్తలేకపోయి ప్రజలు మా దిక్కు చూస్తేనే లేకపోయి మీకెందుకు అంత భయం పట్టుకుంది? మీరెందుకు భుజాలు తడుముకుంటా ఉన్నారు? మాట్లాడకండి. మరి రేపటి నుంచి ప్రెస్ మీట్లు బంద్ చేయండి. బండి సంజయ్ గారి పాదయాత్ర గురించి ఆలోచించడం మానేయండి. ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకోండి. అంటే ఏం కనబడతా ఉంది ఇక్కడ? మీ లోపల ఒక రకమైన భయం కనబడతా ఉంది. బండి సంజయ్ గారి పాదయాత్ర ప్రారంభం కాగానే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వానికి ఒక రకమైనటువంటి ప్రకంపనలు స్టార్ట్ అయ్యి ఏది మాట్లాడాలో తెలియక నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడుతా ఉన్నారు. ఢిల్లీకి బానిసలు, ఢిల్లీకి గులాంగిరి చేస్తా ఉన్నారు. మరి మీరు రేపు ఢిల్లీకి ఎందుకు వచ్చారు? మీకెందుకు గల్లీ పార్టీకి ఢిల్లీలో